హలో వ్యూవర్స్, అయితే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు వస్తారు అనే టాస్క్ వచ్చేసింది అనమాట. ఈ టాస్క్ కి పేరే బిగ్ బాస్ హోటల్ అని పెట్టారు. ఇలాంటిదే సిమిలర్ గా సీజన్ 1లో సీజన్ 2లో కూడా చేయడం జరిగింది. సో 13th వీక్ వచ్చింది కాబట్టి హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయే సమయం దగ్గరైంది, ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇదే రైట్ టైం అన్నట్టు టాస్క్ కరెక్ట్ గా పెట్టారన్నమాట బిగ్ బాస్. ఇప్పటి వరకు లాస్ట్ వీక్ అంతా చూస్తే జరిగిన టాస్క్లన్నీ చాలా చప్పగా ఉన్నాయని చెప్పడంతో ఈ వీక్ ఇలాంటి టాస్క్ రావడంతో ఒకేసారి టీఆర్పీలు హైట్స్ కి రీచ్ అవుతాయని ఎక్స్పెక్టేషన్స్ అయితే గట్టిగా ఉన్నాయన్నమాట. ఈ టాస్క్ బిగ్ బాస్ హోటల్ అనే టాస్క్ లో మేనేజర్ ఏమో వరుణ్, అండ్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ లో అలీ, శివజ్యోతి అండ్ రాహుల్, అలాగే కుకింగ్ డిపార్ట్మెంట్ లో శ్రీముఖి, బాబాభాస్కర్ మాస్టర్ అండ్ విదిక అనమాట. సో కరెక్ట్ గా ఇంట్లో బాగా కుకింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ముగ్గురినే పెట్టడం జరిగింది. అండ్ రాహుల్ మాక్సిమం బాత్రూమ్లు లేదా క్లీనింగ్ లోనే ఉంటాడు కాబట్టి వాళ్ళకి అలా కరెక్ట్ గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ వరుణ్ని మేనేజర్ గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలా టాస్క్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి కొన్ని డ్రిల్స్ ఇచ్చారు, అవి ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్పారు బిగ్ బాస్ ఆదేశం ప్రకారం. సో బిగ్ బాస్ ఎప్పుడైతే ఫైర్ డ్రిల్ అంటారో వాళ్ళందరూ ఒక లైన్ లో నించొని మార్చ్ పాస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పవర్ సేవింగ్ మోడ్ అంటే వాళ్ళు ఫ్రీజ్ అయిపోయి ఉండాలి. స్లీప్ మోడ్ అంటే వాళ్ళందరూ కళ్ళు మూసుకొని మాట్లాడకుండా ఉండాలి. రిలీజ్ అని చెప్పినప్పుడు రిలీజ్ అవ్వాలి. క్లీనింగ్ డ్రిల్ అని చెప్పినప్పుడు అన్ని క్లీన్ చేయాలి. రష్ అవర్ అని చెప్తే వాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్ లో అన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది, లేదా వాళ్ళు చేసే కార్యక్రమాలని ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఇలా టాస్క్ మొదలెట్టారు. అండ్ ఇంకా సాంగ్ ప్లే అయిన ప్రతిసారి వాళ్ళు ఆ సాంగ్ కి డాన్స్ చేయాల్సి వస్తుంది. అండ్ బిగ్ బాస్ రిలీజ్ అని చెప్పేంత వరకు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన డ్రిల్ ని నాన్ స్టాప్ గా ఆపకుండా వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది టాస్క్. సో ఈ టాస్క్ ప్రకారం అది టాస్క్ రాహుల్ చదివేటప్పుడే హౌస్ మేట్స్ అందరికీ చాలా క్లియర్ గా కన్వే అయిపోయింది అనమాట. హౌస్ మేట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు అని చెప్పి విదిక కానీ, శివజ్యోతి కానీ, శ్రీముఖి కానీ వీళ్ళందరూ చాలా ఎక్సైట్ అయినట్టు కనిపించారు. అండ్ ఇక్కడ మళ్ళీ అందరికీ ఒక థాట్ అయితే వచ్చింటుంది, అలీ బయటికి వెళ్ళి ఇప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి వచ్చి ఉంటాడు కదా, సో తనకంత ఎక్కువ ఎక్సైటింగ్ కాకపోవచ్చు అన్న థాట్ హౌస్ మేట్స్లో కూడా క్రియేట్ అయ్యింది, అలానే అవుట్ సైడ్ ఆడియన్స్కి కూడా క్రియేట్ అయింది అనమాట. సో ఇంకా గేమ్ స్టార్ట్ చేయగానే వాళ్ళకి ఒకటి తర్వాత ఒకటి డ్రిల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కాస్ట్యూమ్స్ వేసుకున్నారు అండ్ అంతా రెడీగా ఉన్నారు. యాక్చువల్లీ ఇది ఒక స్టార్ హోటల్, కానీ రీసెంట్ టైమ్స్లో దాని పాపులారిటీ తగ్గిపోయింది. సో వచ్చిన గెస్ట్లు వాళ్ళు రేటింగ్ ఇవ్వాలి అన్నది కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఇలా వీళ్ళు ఫైర్ డ్రిల్ చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఫస్ట్ గెస్ట్ గా వితిక వాళ్ళ సిస్టర్ దుర్గా అని పిలుస్తారు, అలానే వితిక అని కూడా పిలుస్తున్నారు అనమాట. సో తను రావడం జరిగింది హౌస్ లోకి. తను రాగానే ఫస్ట్ వరుణ్ అక్కడ డ్రిల్ చెప్తున్నాడు కాబట్టి, మార్చ్ పాస్ట్ వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నాడు కాబట్టి కరెక్ట్ గా తను తను వచ్చి బాబుగారు అని హక్ చేసుకోవడం జరిగింది. తర్వాత వితికాను కూడా హక్ చేసుకోవడం జరిగింది. ఇలా చాలాసేపే తను ఇంట్లో టైం స్పెండ్ చేసినట్టు కనిపించింది. అండ్ తను బయట ఎలా ఉంది, వీళ్ళ పాపులారిటీ ఎలా ఉంది, లేదా గేమ్ బాగా ఆడుతున్నారు అని చెప్పి వీళ్ళకు ఒక బూస్టప్ ఇవ్వడం జరిగింది. అండ్ శ్రీముఖి కూడా వంట డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి కరెక్ట్గా తను వాటర్ అంది ఇవ్వడం అండ్ సర్వీసెస్ చేయడం లాంటివి చాలా పర్ఫెక్ట్గా చేసింది. సో వెళ్ళేటప్పుడు తను హ్యాపీగా ఒక స్టార్ ఇచ్చేసి వెళ్ళిందనమాట. దాని తర్వాత స్లీప్ డ్రిల్ అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మాట్లాడకుండా ఉండాలి అన్నది మాత్రమే చెప్పారు కాబట్టి దీంట్లో ఒక చిన్న లాజిక్ వెతికి రాహుల్ అక్కడ కొంచెం ఫన్ క్రియేట్ చేయడానికి గొరక పెడుతున్నట్టు సౌండ్లు చేయడం, ఇంకా అలీ, రాహుల్ వీళ్ళిద్దరు కలిసి చైర్ ఎక్కడుందో వెతుక్కొని అక్కడికి వెళ్ళి కూర్చోవడం, కదులుతూనే ఉన్నారు కానీ మాట్లాడకూడదు, కళ్ళు తెరవకూడదు అన్న పాయింట్ వాళ్ళు తీసుకున్నారనమాట. సో ఇలా వాళ్ళిద్దరూ బాగా ఫన్ క్రియేట్ చేస్తున్నారు. అదేంటి అలీ రాహుల్ ఎప్పుడు ఇంత ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పి నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ ఒక మంచి ఫన్ క్రియేట్ చేశారు. ఇలా కళ్ళు మూసుకొని కితకితలు పెట్టుకోవడం, ఒకరినొకరు కొట్టడం లాంటివి చేస్తున్నారు. ఇదే టైంకి కరెక్ట్గా మాసుమ అని చెప్పి అలీ వాళ్ళ వైఫ్ అనమాట, తనని పంపడం జరిగింది హౌస్లోకి. వీళ్ళు అప్పుడు స్లీప్ డ్రిల్లో కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి తను అలీని పట్టుకున్నా కూడా ఎవరో అనుకొని తను పెద్దగా పట్టించుకోలేదు ఫస్ట్. దాని తర్వాత రాహులే అనుకొని రివర్స్లో కితకితలు పెట్టడం ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ తను శివజ్యోతికి వెళ్ళి తన పక్కన కూర్చొని ముద్దు పెడితే శివజ్యోతి ఎవరో అనుకొని చెప్పు మీద కొట్టి తర్వాత రియలైజ్ అయింది ఎవరో వచ్చారు హౌస్కి అని చెప్పి. దాని తర్వాత రాహుల్ కూడా అలీ పక్కనే ఉండడంతో, తను వచ్చి అలీ పక్కన కూర్చోడంతో తను కూడా తను చుట్టుముట్టుకొని ఎవరు అని చెప్పి కనిపెట్టడానికి ట్రై చేస్తూ చాలా కామెడీగా జరిగింది ఎపిసోడ్ అయితే. సో ఆడియన్స్ అంతా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది జరిగింది ఇంకా ఎపిసోడ్లో. అండ్ రేపటి ఎపిసోడ్లో ఫస్ట్ మనకి చూపించిన ప్రోమోలో అయితే శివజ్యోతి వాళ్ళ ఆయన గంగులీ వస్తున్నారని చెప్పి చూపించారు. అండ్ యాజ్ యూజువల్గా శివజ్యోతి కన్నీళ్ళు పెట్టుకుంది. బట్ ఈ మూమెంట్లో కన్నీళ్ళు పెట్టుకోవడం అనేది చాలా ప్రెషియస్ అని ఆడియన్స్ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఎమోషనల్ అనే ట్యాగ్ తీసుకురారు. సో ఇదండి జరిగింది. ఇంకా ఎవరికి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎవరు వస్తున్నారు,
ఏంటి అన్న విషయం మనం వెయిట్ చేసి చూడాలి. ఫర్ మినిమం బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్.